యువరైతు తేలకుట్ల మల్లయ్య పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకునే ముందు అతను ఫోన్లో సెల్ఫీ వీడియో రికార్డ్ చేసుకున్నాడు వారి బంధువులు అతను ఫోన్ చెక్ చేయగా బయటపడ్డ ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది గుంటూరు జిల్లా దాచపల్లి మండలంలోని తక్కేళ్లపాడు గ్రామంలో ఇటీవలే కట్టిన చిట్టినాడు సిమెంట్ ఫ్యాక్టరీ వల్ల పక్కన ఉన్న రెండు వందల ఎకరాలకు పైగా పొలాల మీద దుమ్ము పడడంతో గత రెండేళ్లుగా పంటలు సరిగా పండడం లేదని ఈ విషయాన్ని యాజమాన్యం దృష్టికి పలుమార్లు తీసుకువెళ్లినా ఎలాంటి ఫలితం లేని కారణంగా నిస్సహాయ స్థితిలో పడిన తేలుకుట్ల మల్లయ్య అనే యువరైతు రెండు రోజుల క్రితం పురుగుల మందు తాగి ఆత్మహత్యకు పాల్పడ్డాడు ఆత్మహత్యకు పాల్పడే ముందు తన ఫోన్లో సెల్ఫీ వీడియో రికార్డ్ చేసుకున్నారు దీంతో అతని కుటుంబీకులు ఫోన్ను చెక్ చేయగా ఈ విషయం బయటపడింది ఆత్మహత్య చేసుకున్న రైతు కుటుంబానికి మిగిలిన రైతులకు న్యాయం చేసి చిట్టినాడు సిమెంట్ ఫ్యాక్టరీపై కఠిన చర్యలు తీసుకోవాల్సిన బాధ్యత ప్రభుత్వానిదని పలువురు డిమాండ్ చేస్తున్నారు చి చిట్టినాడు సిమెంట్ ఫ్యాక్టరీ దూవ వల్ల పొలాల మీద మొత్తం దుమ్ముపడి పూతంతా రాలిపోయి కాపు లేక చేలన్నీ పాడైపోతున్నాయి రైతులు చెట్న సిమెంటరీ ఫ్యాక్టరీ యాజమాన్యం దగ్గరికి వెళ్ళి మా ఊరి పొలాల మీదకి దుమ్ము పడుతుందని చెప్పి ఎన్నోసార్లు చెప్పాము గత సంవత్సరం క్రసరు వదిలినందుకు మా పొలాల మీద దుమ్ము విపరీతంగా పడి మా మిర్చి పంట మొత్తం పాడైపోయింది దానికి గాలు మేము అప్పుల పాలైనాము సరే అని ఈ సంవత్సరం కూడా మిర్చి తోట వేసుకున్నాము ఈ ఈ సంవత్సరం కూడా దుమ్ము అలాగే పడుతుంది ఇప్పుడు చేలు బాగా కాసే టైంలో ఇలా దుమ్ము పడటం వల్ల చెట్లకు ఉన్న పోతంతా మాడిపోయి కాపులు రావట్లేదు అప్పులు ఎలా తేరాలో తెలియక రైతులు అయోమయమయ్యి అవుతున్నారు